టు వన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ మనం కరెంట్ అఫేర్స్లో ఉన్న బర్నింగ్ టాపిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ సిరీస్లో భాగంగా డిస్కస్ చేసుకుంటున్నాం అవునా సో అందులో భాగంగా ఈరోజు మనం చూడమా ది పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి నేర్చుకుందాం క్లియర్ సో దీన్ని ఇట్ షుడ్ ప్రొనౌన్స్ యాజ్ ది పియజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటారు సో అయితే ఇది ఎట్లా జనరేట్ అవుతుంది ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ప్రతీది కూడా మనం తెలుసుకుందాం క్లియర్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్ బేసిస్లో ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్స్లో మనం అంత పట్టించుకోం బట్ ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేవి యూపీఎస్సి వాడు ఎవ్రీ టైం చాలా ట్విస్టింగ్గా పెట్టి ఇవ్వడం జరుగుతుంది సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేవి చేయగలం సో ఈ ఎఫెక్ట్ గురించి ఈ ప్రిన్సిపల్స్ గురించి టోటల్గా మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం చూడమా క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్ ఒకసారి చూడమా యానివర్సరీ సెలబ్రేషన్స్ అండ్ ఉగాది సెలబ్రేషన్స్ అనేవి ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు తీసుకోవడం రావడం జరిగింది ద బెస్ట్ ఎవర్ ప్రైస్ అమ్మా దట్ యూ విల్ బీ షాప్డ్ కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేది బూత్ లైవ్ ప్లస్ రికార్డెడ్లో మీకు తీసుకొని రావడం జరుగుతుందనమాట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫీజు అనేది ద లోయెస్ట్ ఎవర్ ప్రైస్ అనమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాంతోపాటు ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో అస్సలు డిలే చేయకుండా మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఫీజు అనేది మీకు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట క్లియర్ ఈ నెంబర్ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సో మీకు పూర్తి లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లాసెస్ అన్నీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లోయెస్ట్ ప్రైస్ అనమాట యూ కెన్ బెటర్ అవైల్ ది ఆపర్చునిటీస్ ఇమీడియట్లీ అయితే కేవలం ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మాత్రమే కాదు ఈవెన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి సో ఈవెన్ మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే రెగ్యులర్ ప్రైస్ కన్నా చాలా తక్కువ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫీజ్ అనేది కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి తీసుకొని రావడం జరిగింది కొత్త బ్యాచెస్ అనేవి ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తున్నామన్నమాట క్లియర్ సో థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు వ్యాలిడిటీ ఉంటుందమ్మా ఇక్కడ నెంబర్ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేయొచ్చు అయితే ఆన్లైన్లో మాత్రమే కాదు ఆఫ్లైన్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది మీరు ఎర్లీగా తీసుకున్నట్లయితే కాంప్లిమెంటరీ యాక్సెస్ కింద ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట క్లియర్ సో ఇంకా డిలే చేయకండి వెంటనే కాల్ చేయండి అండ్ యానివర్సరీ ఉగాది సెలబ్రేషన్స్ యొక్క ఆఫర్స్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని ఉపయోగించుకోండి రైట్ ముందుగా మనం ది పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత బేసిక్స్ అనేవి నేర్చుకోండి సో ఎవ్రీ టైం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వాలి ఆర్ కొంత వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉండాలి కేవలం పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఓల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అని గుర్తుంచుకోండి ఆ ఓల్టేజే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలది అని గుర్తుంచుకోండి క్లియర్ అయితే ఇప్పుడు మెయిన్ మనం ఈ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో చూసినట్లయితే దేర్ ఆర్ సెటెన్ ఎలిమెంట్స్ లైక్ ఒక్కసారి చూడండి దర్ ఇస్ వన్ మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ క్వాడ్స్ క్లియర్ క్వాడ్స్ అని అంటాము ఈ క్వాడ్స్ అనే మెటీరియల్కి మనం మెకానికల్ స్ట్రెస్ ఇచ్చినట్లయితే గుర్తుంచుకోండి ఈ క్వాడ్స్ అనే మెటీరియల్కి మనం మెకానికల్ స్ట్రెస్ ఇచ్చినట్లయితే ఇది ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తుంది బై ప్రొవైడింగ్ సెటెన్ ఓల్టేజ్ కొంత ఓల్టేజ్ అనేది జనరేట్ చేసి ఎలక్ట్రిసిటీ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ క్వాడ్స్ మెటీరియల్ ఉపయోగించి నేను ఇట్లా ఒక సాలిడ్ బార్ అనేది తయారు చేశాను సాలిడ్ బార్ ఈ సాలిడ్ బార్ మీద లెట్స్ టేక్ ఒక స్టోన్ను ఒక హ్యామర్ ఇచ్చు దీని మీద హిట్ చేశాను అనుకోండి ఇలా దీనికి కొట్టాను అంటే అది ఒక చిన్న లైట్ వోల్టేజ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఈవెన్ ఈ వోల్టేజ్ని మీరు రికార్డ్ చేయగలరు కూడా క్లియర్ రైట్ వేరియస్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి అది క్రియేట్ చేసిన వోల్టేజ్ని మనం రికార్డ్ కూడా చేయగలం అర్థమైందమ్మా సో పియజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఒక బాడీ ఎలక్ట్రిక్ కరెంట్ని ఎప్పుడైతే స్క్వీజ్ చేయడం జరుగుతుందో అది వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది క్లియర్ ఒక బాడీ ఎప్పుడైతే స్క్వీజ్ చేయడం జరుగుతుందో కొంత వోల్టేజ్ జనరేట్ చేయడం జరుగుతుంది ఆ ఎఫెక్ట్ని పియాజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం సో అంటే ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందన్నమాట అయితే వీటి అప్లికేషన్స్ అనేవి చూడండి తర్వాత అది ఎట్లా జనరేట్ చేస్తుందో నేను చూపిస్తాను క్లియర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ వాళ్ళు స్టెటస్కోప్ అనేది యూజ్ చేస్తారు అవునా సో ఈ స్టెటస్కోప్లో ఒక థిన్ లేయర్ అనేది మీకు బయట కనిపిస్తుంది అది ఎప్పుడైతే హార్ట్ దగ్గర చెస్ట్ రీజన్ మీద పెట్టడం జరుగుతుందో మన హార్ట్ ఇచ్చే ఎఫెక్ట్ క్లియర్ హార్ట్ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది కదా అది రికార్డ్ అనమాట ఐ మీన్ అది ఫీల్ అవుతుంది ఆ థిన్ లేయర్ అనేది ఫీల్ అయ్యి ఆ థిన్ లేయర్ మీద క్వాడ్స్ మెటీరియల్తో ఒక లైట్ బార్ షేప్లో తయారు చేసిన మెటీరియల్ అనేది పెడతారనమాట క్వాడ్స్దే ఒక సాలిడ్ బార్లా తయారు చేసి దాని మీద పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు మన హార్ట్ ఇచ్చే ఎఫెక్ట్ అనేది ఆ థిన్ లేయర్ అనేది తీసుకువెళ్ళి ఈ క్వాడ్స్కి ఒక షాక్ ఇచ్చినట్లు ఇస్తుంది అనమాట వెంటనే ఆ సాలిడ్ బార్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది వోల్టేజ్ జనరేట్ చేస్తుంది దాన్ని క్యాచ్ చేసి ఎట్లాగా కొట్టుకుంటుంది అనేది యాక్చువల్లీ డాక్టర్స్కి వినిపిస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ స్టెటస్కోప్లో ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అన్న కూడా మనం రికార్డ్ చేయగలం అనమాట క్లియర్ అదొకటి అండ్ జనరలీ లైటర్స్ లైటర్స్ ఉంటాయి కదమ్మా సిగరెట్స్ ఆన్ చేస్తుంటారు కదా లైటర్స్తో సో ఈ లైటర్ని మీరు ఒకవైపు ప్లాస్టిక్ ఉంటుంది దాన్ని హిట్ చేసినట్లయితే పక్క నుంచి వేపర్ ఉంటుంది ఆ వేపరైజర్ అనేది ఎలక్ట్రిక్ షాక్ గురై ఇట్ రిలీజెస్ ది హీట్ ఎఫెక్ట్ క్లియర్ సో మంట వస్తుంది అవునా ఈవెన్ ఈ లైటర్స్ కూడా ఈ విధంగానే పనిచేస్తాయి క్లియర్ ఈవెన్ ఇంట్లో హౌస్ కిచెన్లో చిమ్ని అవి వెలిగించడానికి మనం ఒక పిస్టన్ లాంటిది యూజ్ చేస్తాం అవునా అది హిట్ చేసిన వెంటనే దాని నుంచి కొంత ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి అండ్ మన చిమ్ని ఏదైతే ఉంటుందో అది గ్యాస్ తీసుకొని బర్న్ అవడం అనేది చేస్తుంది అవునా సో ఇవన్నీ కూడా ఒక మెకానికల్ స్ట్రెస్ ఒక ప్రెస్ కానీ ఒక స్క్వీజ్ కానీ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడం చూస్తాం ఇలా ఈ పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్తో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనం ఈరోజు వరల్డ్లో చూస్తామన్నమాట క్లియర్ సో అయితే ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు కనిపెట్టారో చూడండి సో ఈ పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఇట్ వాస్ ఫౌండ్ అట్ ది టైమ్స్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీలో ఆర్ టూ పర్సన్ జాక్వే అండ్ ది పేరే క్యూరీ పేరే క్యూరీ సో వీళ్ళిద్దరూ ఎయిటీన్ ఎయిటీలో ఫస్ట్ టైం పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది కనుక్కోవడం జరిగింది దీని తర్వాత నుంచి మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి పెరగడం చూస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్వాడ్స్ మెటీరియల్ చూసినట్లయితే ఇప్పుడు క్వాడ్స్ జనరల్గా ఎలా ఉంటుందో చూద్దరు దాని ఒక త్రీ డి స్ట్రక్చర్లో ఆటమ్స్ లెవెల్లో మాలిక్యులర్ లెవెల్లో చూస్తే ఎలా ఉంటుందో చూస్తే అది ఎందుకు ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది మీకు అర్థమవుతుంది అనమాట దానికి ముందు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ కానీ వోల్టేజ్ కానీ జనరేట్ అవ్వాలి అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ అనేది ఉండాలి క్లియర్ ఎస్ ఇది మీరు జనరల్లీ చూసినట్లయితే ఒక క్వాడ్స్ మెటీరియల్ అనమాట క్లియర్ ఒక క్వాడ్స్ మెటీరియల్ అనేది ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడమా ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్ క్లియర్ ఇప్పుడు ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఇందాక క్వాడ్స్ చూసారు కదా అదే మీకు ఈ క్రిస్టల్ షేప్లో తయారవుతుంది అనమాట క్లియర్ ఈ క్రిస్టల్ షేప్లో తయారవుతుంది అండ్ ఇది ఇంకా మాలిక్యులర్ లెవెల్లో మనం ఇలా పెట్టి చూస్తే సి ఇక్కడ రెడ్ కలర్స్ కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్స్ ప్లస్ మధ్యలో మీకు ఒక ఎఫెక్ట్ ఉంది రైట్ సో అంటే ఇది ఈ లెవెల్లో కనిపిస్తుంది రైట్ అంటే మనం సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్తే ఇలా కనిపిస్తుంది రైట్ చూసారు కదమ్మా సో ఇప్పుడు ఈ నెక్స్ట్ పిక్చర్ అనేది చూపిస్తాను బట్ ఒక్కసారి చూడండి సో క్వాడ్స్ అనేది చూసారు ఇట్ కన్సిస్ ఆఫ్ సిలికాన్ ప్లస్ ఆక్సిజన్ ఇది సిలికాన్ డయాక్సైడ్ అనమాట క్లియర్ సో దీంట్లో సిలికాన్ ఉంటుంది ఆక్సిజన్ అనేది ఉంటుంది క్లియర్ రైట్ అయితే ఈ పిక్చర్ అనేది పెద్ద చేస్తాను ఒక్కసారి చూడండి వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్లో పెట్టి యాంగిల్లో మనం చూసినట్లయితే దీంట్లో ఉన్న ఇన్నర్ క్రిస్టల్స్ అనేవి ఈ షేప్లో ఉంటుంది సో దీనికి ఫోర్ వెర్టైసెస్ ఉంటాయి సో దిస్ ఇస్ ఫస్ట్ అంటే ఫోర్ సైడ్స్ అనమాట టూ త్రీ ఫోర్ బట్ షేప్ మాత్రం చూసారా ట్రయాంగులర్ షేప్ అనేది రావడం జరిగింది సో త్రీ డి స్ట్రక్చర్లో చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట అయితే ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ది సిలికాన్ అండ్ మధ్యలో ఏదైతే ఉందో దిస్ ఈజ్ ది ఆక్సిజన్ అన్నమాట క్లియర్ సో సిలికాన్ పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్లో ఉంటుంది అనమాట క్లియర్ సిలికాన్ పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్లో ఉంటుంది సో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది ఎందుకు పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూసినప్పుడు క్వాడ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నామని ఎందుకంటే ముందుగానే చూసాం కదా వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వాలంటే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉండాలని సిలికాన్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మనం క్వాడ్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటాం క్లియర్ సో అయితే లెట్స్ టేక్ ఇప్పుడు దీన్ని నేను మరింత ఈజినెస్ గురించి బ్రేక్ చేస్తున్నాను చూడమా ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేసినట్లయితే సో యు విల్ అబ్జర్వ్ రౌండ్ సర్కిల్ చేస్తున్నాను సో దిస్ ఈజ్ ఏ సిలికాన్ వన్ అండ్ దిస్ ఈజ్ ది ఆక్సిజన్ క్లియర్ సో ముందుగా అనుకున్నాం మనం సిలికాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ అయితే వీటి రెండిటి యొక్క నెట్ ఎఫెక్ట్ అనేది వన్ ఆఫ్ ది సైడ్స్ టెండెన్సీ అయి బెండ్ అవుతుంది క్లియర్ సో ఇక్కడ ఈ రెండు న్యూట్రల్ అవుతున్నాయి ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ అనేది ఇక్కడ న్యూట్రల్ అవుతున్నాయి క్లియర్ అయితే ఇప్పుడు మెకానికల్ స్ట్రెస్ ఎప్పుడైతే ఇస్తామో అర్థమవుతుందా మెకానికల్ స్ట్రెస్ ఎప్పుడైతే ఇస్తామో ఈ న్యూట్రల్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్క్వీజ్ చేసామంటే ఇవి మాలిక్యులర్ లెవెల్లో చిన్నది చేంజ్ ఆఫ్ స్పేస్ అనేది కనిపిస్తుంది అనమాట క్లియర్ సో ఇవి ఉన్నాయి కదమ్మా ఇవి యాక్చువల్లీ వల్లరబుల్గా ఉంటాయి అంటే కొంత ప్రెజర్ అనేది ఇచ్చినట్లయితే దగ్గరికి కదులుతాయి అన్నమాట సో ఇలాగా ఒక స్ట్రెస్ కానీ స్క్వీజ్ కానీ లేదంటే మెకానికల్ స్ట్రెస్ కానీ ఇచ్చినప్పుడు ఈ రెండు దగ్గరకు వస్తాయి అప్పుడు ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయామ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ క్రియేట్స్ సమ్ వోల్టేజ్ అర్థమైంది కదా నౌ వెరీ క్లియర్ రైట్ సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయిన సిలికాన్ నెగిటివ్ ఛార్జ్ అయిన ఆక్సిజన్ యొక్క నెట్ ఎఫెక్ట్ జీరో అనేది వేరే దగ్గర చూస్తాం ఎప్పుడైతే స్క్వీజ్ చేస్తామో ఆ రెండు దగ్గరకు వచ్చినప్పుడు పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ యొక్క ఫీల్డ్స్ అనేవి దగ్గరికి రావడం వలన కొంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది రిలీజ్ అవుతుందనమాట ఆ వోల్టేజ్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలం అనమాట క్లియర్ సో ఇన్ దిస్ వే పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తాం క్లియర్ సో ఇవి పిరమిడ్స్లా ఉంటాయి క్లియర్ ఇట్లా చూసారు కదా పిరమిడ్స్లా ఉన్నాయి సో ఇవన్నీ దగ్గరకు వచ్చి ఇందాక మనం చూసాం కదా ఒక క్రిస్టల్ క్రిస్టల్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫేర్స్లో ఉంది అంటే ఎంతవరకు మనం పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది కేవలం సాలిడ్ స్టేట్స్లో మాత్రమే ఉంటుంది అని అనుకుంటున్నాం క్లియర్ ఎందుకంటే క్రిస్టల్స్ ఇలాగా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లు ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లు క్రిస్టల్స్ కేవలం ఇలా సాలిడ్ స్టేట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అని అనుకుంటున్నాం క్లియర్ ఇట్స్ బీన్ మోర్ దెన్ వన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఈ వన్ ఫార్టీ ఇయర్స్లో కూడా కేవలం సాలిడ్స్ మాత్రమే ఈ పిఎజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని చూపించగలవు అని అనుకుంటున్నాం బట్ రీసెంట్లీ ఒక జర్నల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఆ జర్నల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాలిడ్ స్టేట్లో మాత్రమే కాదు ఈవెన్ లిక్విడ్ స్టేట్లో కూడా ఈ పియేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పారు దట్ ఎవ్రీ వన్ వాజ్ షాక్డ్ కేవలం ఈ స్టేట్ అనేది సాలిడ్ స్టేట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అని అనుకున్న మనం లిక్విడ్ స్టేజ్లో చూసేసరికి అందరూ షాక్ అయ్యారనమాట అయితే అవి ఆర్డినరీ లిక్విడ్స్ కాదమ్మా అవి అయోనిక్ లిక్విడ్స్ అనమాట అయోనిక్ లిక్విడ్స్ అంటే నథింగ్ బట్ ఈ లిక్విడ్స్లో నార్మల్ వాటర్ జ్యూస్ ఇట్లాగా ఆయిల్స్ కానీ చూసే లిక్విడ్స్లా కాకుండా ఈ లిక్విడ్స్లో ది హైయ్యర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి వీటిలో ప్రాపర్టీస్ అనేవి అయోన్స్ కింద అన్నమాట అయోన్స్ కింద ఉంటాయి సో ఈ ఎట్లా ఉంటుంది అంటే ఈ అయోనిక్ లిక్విడ్స్ అనేవి జనరలీ ఇట్ షోస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది లిక్విడ్ మ్యాటర్ అనమాట ఈ లిక్విడ్ స్టేట్లో కొంత క్వాంటిటీ ఆఫ్ సాల్ట్స్ అనేవి ఉంటుంది సో దట్ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది బిలో హండ్రెడ్ డిగ్రీస్ సెల్షియస్ అన్నమాట బిలో హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది దీని మెల్టింగ్ పాయింట్ అనేది సో ఇట్లా ఈ లిక్విడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఈ లిక్విడ్స్లో ఇప్పుడు పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది చూస్తున్నారు విచ్ మీన్స్ ఈ అయోనిక్ లిక్విడ్స్ అనేవి బిలో హండ్రెడ్ డిగ్రీస్ సెల్షియస్లో ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గానే ఉంటున్నాయి క్లియర్ బిలో హండ్రెడ్ డిగ్రీ సెల్షియస్లో ఇవి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ అనేవి మెయింటైన్ చేస్తున్నాయి అలా మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అవి చూపించగలిగాయి అవి ఏంటి అంటే ఆ లిక్విడ్స్ అనేవి చూడమ్మా ఈ అయోనిక్ లిక్విడ్ సో ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ దట్ ఇట్ ఈస్ ప్యూర్ వన్ బ్యూటైల్ వన్ బ్యూటైల్ త్రీ మిథైల్ వన్ బ్యూటైల్ త్రీ మిథైల్ ఇమెడజోలియం క్లియర్ ఇమేడజోలియం క్లియర్ సో వన్ బ్యూటైల్ త్రీ మిథైల్ ఇమేడజోలియం బిస్ క్లియర్ సో ఈ ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది ఒక అయోనిక్ లిక్విడ్ ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు బట్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అవుట్ ఇది ప్లస్ మరొకటి వన్ హెక్సైల్ క్లియర్ ఇది వన్ బ్యూటైల్ కదా మరొకటి వన్ హెక్సైల్ మళ్ళీ సేమ్ త్రీ మిథైల్ ఇమిడిజోలియం బిస్ ఈ రెండు కూడా పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది రూమ్ టెంపరేచర్స్లో చూపించడం అనేది జరిగిందనమాట సో ఈ ఎఫెక్ట్ కనుక్కున్న వెంటనే ఫిజికల్ కెమిస్ట్రీ లెటర్స్ అనే జర్నల్లో దీని యొక్క స్టడీ రీసెర్చ్ అంతా కూడా దాంట్లో పెట్టడం జరిగింది మనకి ఇంతకన్నా డీప్గా అవసరం లేదు సో యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడిగితే ఇట్లా అడుగుతాడు పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది కేవలం సాలిడ్స్లో మాత్రమే అబ్జర్వ్ చేస్తాము అని అంటారు నో దట్ ఈస్ అబ్జల్యూట్లీ ఫాల్స్ ఇప్పుడు లిక్విడ్స్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం క్లియర్ అండ్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ప్రతి ఐ ప్రతి సాలిడ్లో కూడా చూడగలం నో ప్రతి సాలిడ్లో పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేము ఇట్లాగా పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ ఉంటేనే బాగుంటుంది అయితే క్వాడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ వేర్ వీ కెన్ అబ్జర్వ్ పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఎస్ దట్ ఈస్ ట్రూ క్వాడ్స్ అనేది బాగా చూపిస్తుంది అనమాట క్లియర్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫేర్స్లో వచ్చిందో కూడా మనం ఇదంతా కూడా చూస్తున్నాం రైట్ ఎస్ సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా సో దీనివల్ల కొత్త పొటెన్షియల్ అప్లికేషన్స్ అనేవి రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట ఏంటంటే ఇంతవరకు ప్రతి చోట కూడా సాలిడ్ అప్లికేషన్స్ అనేవి చేయలేం సో ఫ్యూచర్లో వచ్చే వాటిలో లిక్విడ్ పేజో ఎలక్ట్రిక్ అప్లికేషన్స్తో మనం కొత్తవి ఇన్వెన్షన్స్ అనేవి చేయగలము ది డైనమిక్స్ ఆఫ్ లిక్విడ్ కూడా మరింత బాగా స్టడీ చేయడానికి ఈ రీసెర్చ్ హెల్ప్ చేస్తుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట క్లియర్ రైట్ అండ్ ఫైనల్లీ ఒకసారి చూడమ్మా సో యానివర్సరీ ఉగాది సెలబ్రేషన్స్ అనేవి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఉన్నాయి అది ఆల్రెడీ చూసాం మనం యూపీఎస్సి ఆప్షనల్స్ ఆప్షనల్ ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలుసు లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఒకసారి మనం పిఎస్ఐఆర్ పబ్యాడ్ సోషియాలజీ ఆప్షనల్స్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కంప్లీట్గా నేను తీసుకుంటానమ్మా తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ తీసుకుంటారనమాట సో ఆంథ్రోపాలజీ వరకు ప్రాపర్ నోట్స్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు క్లియర్ సో ఆంథ్రోపాలజీ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్ చూడమా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా సరే ఈ నెంబర్కే కాల్ చేసి నాతో కాంటాక్ట్ అవ్వగలరు అనమాట ఒకవేళ మీకు జాయిన్ అవ్వడానికి ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే కొత్త బ్యాచ్ అనేది మనం ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం క్లియర్ కొత్త బ్యాచ్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో ద టైమ్ హ్యాస్ కమ్ దట్ లోయెస్ట్ ఎవర్ ప్రైస్ అనేది తీసుకొచ్చారు కేవలం ట్వంటీ థౌజండ్తోనే మీకు ఆప్షనల్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి అనమాట క్లియర్ ఫీజ్ అనేది థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు వ్యాలిడిటీ అమ్మా సో ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి క్లియర్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది మీరు హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు క్లాసెస్ కంప్లీట్ అయినా సరే ఎన్నిసార్లు అయినా సరే మీరు క్లాస్ చూడడానికి హెల్ప్ అవుతుంది అనమాట రైట్ ఎస్